भारतीय जनता पार्टी जातीय अध्यक्ष जेपी नड्डा गारु पापन चानाल तर्वात कर्नाटकलो कुक्कचावु चच्चिन तर्वात आंध्रप्रदेश कोच्चि आयन मात्लाडुतुन्नाडु आयन कोंचेम मर्यादगा मात्लाडिते బాగుంటుందనేది కూడా వారికి హితోపలుకుతున్నాం. మర్యాద మీరితే అట్టుకు రెండెట్లు పెట్టవలసేది వస్తుందని చెప్పేది కూడా వారికి సుతిమెత్తగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు బంటులైనటువంటి మనవు బీజేపీతో మనసు చంద్రబాబు నాయుడితో మనవు బీజేపీతో మనసు చంద్రబాబు నాయుడితో ఉన్న సీఎం రమేష్ సత్యకుమార్ సుజనా చౌదరి లాంటి వాళ్ళ మాయ మాటల్ని బుర్రకెక్కించుకొని మాట్లాడితే మీ కర్మ నడ్డ గారు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారు మీరు భారతీయ జనతా పార్టీ పూలని ఏం మాట్లాడని ఇవాళ ఏం మాట్లాడుతున్నాయి మరి ఆ రోజు మీరు మీ మానిఫెస్టోలో అమరావతిలో పాపాలు జరిగిని మేవిచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు తినేశాడని చెప్పని మాట్లాడినటువంటి మీరు రాజధాని కట్టుకోరా బాబు అని చెప్పని బోలిన డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులన్నీ గ్యాదం వేసేసినట్టు మేసేశాడని చెప్పని మీరే మాట్లాడి ఇవాళ అమరావతిని మేము బలపరుస్తున్నామంటే మరి అమరావతిలో జరిగిన పాపాలన్నిటికీ బాధ్యులు ఎవరు ఇంకా మాట్లాడతాడు పాపం అడ్డంగా ఉన్న నడ్డా గారు ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్ అంట శాండ్ స్కామ్ ఏంటి అంటే ఈ మీ కథ చూడండి నడ్డా గారు నడ్డాజీ 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం మీరు ఏలేరు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నడిపారు కదా మీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఏలినటువంటి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా బీజేపీ టీడీపీ పెద్దలందరూ కూడా దోచుకున్నారు ఇద్దరూ కలిసి మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు ఓడల లాంటి కార్లలో తిరిగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి 4000 ఐదేళ్లలో వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు మరి ఈ 4000 కోట్ల రూపాయలు ఈ వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ 30000కి 40000కి అమ్మారు కదా ఈ 4000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నడ్డాజీ బోలియే ఈ 4000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి మీ జేబులోకి ఎంత వాళ్ళ జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవరి జేబులోకి ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాప వెళ్ళిందో భూమాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈ బీర్లేంటి ఈ కంపెనీలేంటి ఎలాంటి బ్రాండ్లు ఈవేళ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఈవేళ మేమేదో కొత్తగా అన్నాం అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక దోపిడీ ఈ విషయాన్ని మా అధ్యక్షుడు మాట్లాడారు ఇది మాట్లాడితే మీరు సహించలేక అనవసరమైనటువంటి అంశాలను ప్రస్తావించడం దీని మీద చర్చకు రమ్మని నేను ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నానిని కాదు నానికి అర్హత లేదనుకుంటున్నా రికార్డెడ్ గా మా దగ్గర అన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రం 9 సంవత్సరాల మోడీ పరిపాలనలో మేము చేసినటువంటి అభివృద్ది మీద ఒకే వేదిక మీదకి ఎవరు వచ్చినప్పటికి కూడా సమాధానం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది మేము చేసినటువంటి అభివృద్ది తప్ప మేమిచ్చిన డబ్బులో మీ దోపిడీ తప్ప మీరు చేసినటువంటి అభివృద్ది ఏమన్నా ఉందా అనేది ఒక్కటైనా సరే చూపించాలని అది మీ సాక్షిగా మీ సమక్షంలో
మేము ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ఆదుకోలేదంటే ఈ రాష్ట్రం మీరు దోపిడీ చేస్తుంటే ప్రజలు మేము ఆదుకుంటున్నాం. మిమ్మల్ని కాదు ఆదుకునేది. అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి అనేక అంశాలను తోడ్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్రం ఇవాళ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇవి నానికి అర్థం కావు. ఆ స్టేజ్ గాని ఆ స్థాయి గాని చిలక జ్యోతిష్యం చెప్పే మాటలు తప్ప ఇవాళ కేంద్రం తీసుకున్న అనేకమైన పాలసీల మీద చర్చకు పెడితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందాయి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణలో ఒకటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటే మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసి కర్నూలులో కడపలో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తే బస్సులు తిరగడానికి కూడా స్థానం లేనటువంటి రాయలసీమ జిల్లాల్లో ఇవాళ విమాన అక్కడ దిగే ఏర్పాటు చేయడం, స్ట్రిప్స్ని డెవలప్ చేయడం, రాయలసీమ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని అసెంబ్లీలో వీళ్ళ 4 వేస్ ఉన్నాయి, 6 వేస్ ఉన్నాయి. గ్రామీణ సడక్ యోజన గ్రామాల్లో మేము రోడ్లు వేస్తున్నాం, హైవేస్ నుంచి గ్రామాలకు కనెక్ట్ చేసేటువంటి రోడ్లు వేస్తున్నాం, నబార్డులో రోడ్లు వేస్తున్నాం. మీకు ఒక్క రోడ్డు వేసే దమ్ము ధైర్యం ప్రణాళిక డబ్బు మీ దగ్గర లేదు.